రెండు లెమన్ సోడా. ఉప్పు ఎల పంచదార? ఉప్పు వేయండి. అలాగమ్మా. అవును, ఈ బస్సు ప్రమాదంలో బాధితుడైన కుమారన్న ఒకతను కూలి పని చేస్తుంటారే, అతని ఇల్లు ఎక్కడా? ఎవరో మన తీగల కుమారా. అవును. ఇలా తిన్నగా వెళ్ళారంటే అక్కడ స్కూల్ ఉంటది, అలాగే ఎడం పక్క తిరిగితే మట్టి రోడ్డు వస్తుంది, అక్కడ నుండి కుడి పక్క తిరిగితే మూడో ఇల్లు. మీరు కుమార్ కోసం వచ్చారా? అవును, ఆయన కలవడానికి వచ్చాం. మనిషి అయిన తర్వాత ఎప్పుడేం వస్తుందో చెప్పలేం కదమ్మా. బస్సును తగలబెట్టినప్పుడు చాలా మంది కాలిపోయి చచ్చిపోయారమ్మా, కానీ ఆ కుమార్ ఆ ప్రమాదం నుండి బతికి బయటపడి ఎంతో గొప్పడైపోయాడు. ఈ ఊళ్ళో చేపలమ్ముకుంటూ తిరిగే చిట్టుబాబు కూతుర్ని పాము కరిచేసింది. పాపం ఆడపిల్ల కదని ఊర్లో వాళ్ళు పెద్దలు చందాలేసుకొని ఎంతో సాయం చేశారు. సూటిగా చెప్పాలంటే వైద్యం ఖర్చులు పోగా, పెళ్లి ఖర్చులు పోగా, ఇంకా వాళ్ళ చేతుల్లో లక్ష రూపాయలు మిగిలి ఉన్నాయి. కుమార్ కథ కూడా ఇంతే. పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, పిల్లల్ని కాన్వెంట్లో చేర్చేశాడు. ఇప్పుడు ఇంటి అరుగు మీద కాలు మీద కాలేసుకొని హాయిగా కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు. హలో, ఉదయాన్నే మాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో తెలుసా. నమస్కారం, మేము బీటీవీ నుంచి వచ్చాం. తెలుసు తెలుసు, ఇష్టమైన పాటలన్నీ వేసి వాటి గురించి వీటి గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు వాళ్లే కదా మీరు. ఏ స్వర్ణ, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నా భార్య 24 గంటలు టీవీయే చూడటమే దాని పని. మొగల్ రేకుల సీరియల్ లేదండి, అది వదలకుండా చూస్తూ ఉంటుంది. ఏదో పాట అడగవే, కొత్త పాట ఏదో వచ్చింది. జ్ఞాపకం వచ్చింది. తాను దూర సందు లేదు మెడకు డోలా, అది వేయండి. అటువంటి ప్రోగ్రాం కోసం మేము రాలేదండి. మీరు గడసరాత్త సొగసర కోళ్ళ ప్రోగ్రాం వచ్చారా? కాదండి, మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అయితే పాట వద్దా? బస్సు తగిలిపెట్టిన సంఘటనలో బాధితుల్ని మేము ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఒక్క నిమిషం, వీళ్ళు తాగడానికి ఏదైనా ఇవ్వు. హలో, కుమారేనా? అదే, సరేనా? అదే, మీకు 10 నిమిషాలు ఫోన్ చేస్తాను. ఓకేనా? మీ కాలుకి ఎక్కువ గాయమైనట్టుంది. అదే, ఈ సంఘటన తర్వాత మీరు పని చేయలేకపోతున్నారా? లేదు లేదు, కాలు లేకపోవడం వల్ల ఏ పని చేయలేకపోతున్నారు కదూ. మీకు ఇంటర్వ్యూ ఇవ్వడంలో ఎటువంటి అభ్యంతరం లేదుగా? అదేవీ లేదు. లేదు, ఏదైనా సమస్య వస్తే? ఎలాంటి సమస్య లేదు, మీకు ఏం కావాలో అడగండి. మీరు ఆ ప్రమాదంలో ఎలా చిక్కుకున్నారు, అసలు అక్కడ ఏమైంది? చెప్తాను. ఏంటి మీరా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? చెరీ, ఇది కొంచెం చూడు. ఆ రోజు బస్సు తగలబెట్టినప్పుడు ఒక 3-4 నెలల్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. నా పరిస్థితి చూసి చాలా మంది నాకు సహాయం చేశారు. తర్వాత యూనియన్ నుంచి కూడా నాకు సహాయం చేశారు, అలాగే ప్రభుత్వం తరఫున కూడా నాకు సహాయం లభించింది. అందువల్ల నేను ఏదో బాగున్నట్టు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను బాగానే బతుకుతున్నాను. అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడలేదయ్యా, ప్రభుత్వం వాళ్ళు కూడా సహాయం చేయలేదయ్యా. రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, డబ్బులు ఇస్తామంటున్నారు, కానీ ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చేలోపు నేను ప్రాణాలతో ఉంటారో లేదో. ఈ ప్రమాదంలో అతనికి లాభం, ఈమెకి నష్టం జరిగింది. కొంతమందికి ప్రమాదం కూడా అదృష్టంగా మారుతుంది. ఎక్కడ్నుంచో లెక్కలేనంత డబ్బు కుమార్కి దక్కింది, ఇంకా డబ్బు అందుతూనే ఉంది. ఆ సమయంలో తీసిన వీడియో దృశ్యాలే ఇవన్నీ. ఒక్క విషయం మాత్రం అందరూ రాశారు, ఒక ఫారెన్సిక్ రిపోర్ట్ గురించి. బస్సుని కాల్చింది లోపల నుంచి, కానీ ఆ తర్వాత దాని గురించి ఎవరూ విచారణ జరపలేదు. ఎవరో కావాలని దాచిపెట్టారు. ఇది నీ ఊహ మాత్రమే అవ్వచ్చు కదా. అలా కూడా అయ్యుండొచ్చు, కానీ నేను మాత్రం దీన్ని వదిలిపెట్టను.
అట్లా చూడక. వదిలిపెట్టాలా లేరు? మీరు ఎక్కడికని పరిగెడతారు? ఇలా వీధులు వెంట పరిగెట్టాలని రాసుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? వన్ మినిట్. మీలా పరిగెత్తే వాళ్ల కోసం పిటి ఉష ఒక ట్రైనింగ్ స్కూల్ ఓపెన్ చేశారట. దిస్ ఇస్ జనరల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చేరండి. సార్, జడ్జి గారి హత్య కేసులో పట్టుబడ్డ నిందితుల వేలుముద్రలు మ్యాచ్ అయ్యాయి. వెరీ గుడ్ సార్. చూడండి సార్, ప్రస్తుతం ఈ క్రిమినల్స్ అందరూ ఎక్కడున్నారు? కానీ ఇందులో తిరకాసు ఒకటి ఉంది సార్. వీళ్ళు 9 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఒక కారు దొంగతనం కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యారు సార్. ఓ, ఐ సీ. వీళ్ళు జైల్లో ఉండగా ఈ హత్య ఎలా జరిగిందంటారు? సంథింగ్ రాంగ్. అవును సార్. ట్రీట్మెంట్ తర్వాత మీలో బాగా మార్పు వచ్చింది. అపర్ణ చెప్పింది నువ్వు చాలా సహాయం చేశావని. థాంక్స్ చెప్పి నా రుణం తీర్చుకోకండి. మీ దగ్గర నేను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటవి? ఆ రోజు బస్సుకి నిప్పంటించింది ఎవరు? మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు, చెప్పండి శంభు. ఆ రోజు బస్సుకి నిప్పంటించింది ఎవరు? తెలీదు. అంటే? ఆ రోజు ఎవరూ నిప్పంటించలేదు. అయితే నిప్పెలా అంటుకుంది? నాకు తెలీదు. మరి నేరాన్ని మీ మీద ఎందుకు వేసుకున్నారు? బస్సుని ధ్వంసం చేస్తున్నప్పుడు డీజిల్ ట్యాంక్ పగిలి అంటుకోవచ్చుగా. అదే నిజమే, కానీ నిప్పు లేకుండా? నేను చెప్తున్నానుగా, నాకేం తెలియదని. బస్సు కాలిపోవడానికి కారణం నేనే. బస్సులో ఉన్న శాంతితో పాటు 11 మంది చావుకి కారణం నేనే. అందుకు నేను ఎంత పెద్ద శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. రిలాక్స్ అంబు, రిలాక్స్. ఈవిడెవరో మీకు తెలుసా? తెలీదు. మరి ఇతను? నేను అతన్ని చూశాను. ఎక్కడ చూశారు? గుర్తు తెచ్చుకోండి. నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే శంభు, థ్యాంక్స్. నేను బయలుదేరతాను. ఇది ఒకవేళ నా ఊహ కూడా అయి ఉండొచ్చు, కానీ ఇదే నిజమని నేను నమ్ముతున్నాను. బస్సుకి నిప్పంటించింది మీరు కాదు, దానికి కారణం కూడా మీరు కాదు. ఇంకెవరో బాగా ప్లాన్ చేసి చేశారు. అది ఎవరో నాకు తెలీదు, కానీ దాన్ని కనిపెడతాను. దానికి మీ సాయం కావాలి శంభు. మీరా చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రమాదం లేదో కుట్ర ఉందనిపిస్తోంది. అవును, ఇది మనమే చేసామని మనల్ని నమ్మించారు. ఇది వేరే ఎవరైనా చేస్తుంటే? దేవుడు మన పక్కన ఉండడం వల్ల నిజం ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. అవునరా, మనం తప్పు చేయలేదనే నిజం ఖచ్చితంగా బయటపడుతుందని నాకు నమ్మకం ఉంది. మనం రిలీజ్ అవుతాంరా. నమస్కారం. సెంట్రల్ జైల్లో ఉంచబడిన 11 మంది ఖైదీలు తప్పించుకెళ్లారు. సంతలూరులో బస్సు కాల్చిన కేసులో 7 ఒక వాహన చోరీ కేసులో ఖైదీ అయిన 4 తప్పించుకు వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి డీజీపీని వివరణ అడిగారు. ఈ సంఘటన తర్వాత జైల్లో ఉన్న 5 ని సస్పెండ్ చేయడం జరిగింది. ఎవరయ్యా ఈ టైంలో? పెట్రోల్ పోయిరా. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే కాలి బూడిదవుతావు. ఎవర్రా బస్సు తగలబెట్టింది? నన్నేం చేయదు, మొత్తం చెప్పేస్తాను.